సార్ తెలంగాణలో మొత్తం మీద ఎన్నికల కోలాహలం కౌంటింగ్ అంతా అయిపోయింది ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు సీఎం గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అక్కడ కూడా నేను ప్రముఖ పాత్ర వహించబోతున్నాను ఒక డెఫినేషన్ ఇవ్వబోతున్నాను జాతీయ రాజకీయాల్లో పాలిటిక్స్కి సంబంధించి అంటున్నారు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో రాణించగలవా అంటే ఇవన్నీ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అంటాం కదా ఈ అంత సూటిగా పోయే రాజకీయాలు కావు ఇవి ఎందుకంటే దేశ రాజకీయాలు మే వరకు ఎలా మారుతాయో మనకు తెలియదు ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పుంజుకుంది ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ పరిస్థితి ఏం బాగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి జాతీయ పార్టీగా మళ్ళీ అది పుంజుకొండ మీద ఎత్తుందో దానికి భారతీయ జనతా పార్టీ ఈ రెండింటి మధ్యన కేసీఆర్ గారు మనకు వచ్చిన సంకేతాలన్నీ కూడా ఆయన బీజేపీకి చాలా దగ్గర పోయాడని కనుక ఆయన బీజేపీని కాదని తాను స్వతంత్రంగా ఏదో మూడవ ప్రత్యామ్నాయం అంటే ఈయనకు ఇప్పుడు అంత అనుభవం కానీ దేశ రాజకీయాల్లో అంత క్రెడిబిలిటీ కానీ లేదు ఆ విధంగా చంద్రబాబు నాయుడుకి కొంత ఎడ్జ్ ఉంది ఆయనకు అంతకుముందు కూడా యునైటెడ్ ఫ్రంట్ కొన్నాడు కన్వీనర్గా కనుక అతని పాత్ర వేరు రెండవది మొన్న 21 పార్టీలు రాజకీయ పార్టీలు ఢిల్లీలో సమావేశమైనప్పుడు ఈయన అక్కడ లేడు కనుక దేశంలో ఉండే దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు లెఫ్ట్ పార్టీస్తో సహా అన్ని కలిసి మమతా బెనర్జీతో పాటు అందరూ దానికి అటెండ్ అయ్యారు అటెండ్ అయినప్పుడు తాను వెళ్ళేది ఏ పార్టీలు దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఆయన అంతకుముందు మమతాను కలిశాడు దేవేగౌడను కలిశారు వాళ్ళు కూడా ఈ ఢిల్లీ మీటింగ్కి వెళ్ళారు అందరూ 21-22 పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ 22 పార్టీలు ఇది ఫార్మేషన్ 22 పార్టీలో పోయి ఈయన కలవడానికి కాంగ్రెస్ పార్టీతో అక్కడ సఖ్యత కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది 22 అపోజిషన్ పార్టీస్ కనుక మూడవ ప్రత్యామ్నాయానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ బీజేపీ అలయన్స్ అట్లనే ఉంది కానీ ఒక మూడవ ప్రత్యామ్నాయము వస్తుంది అని మనకు 77లోనో లేకపోతే అంతకుముందు కనిపించినట్లుగా ఇవాళ్ళ పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఒకటి వాళ్ళు అంటున్నది ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి లేదా ఈ కాంగ్రెస్ అలయన్స్కి కొంత సరిసమానమైన ఓట్లు వస్తే తాము ఒక 10-15 ఎంపీ సీట్లను ఇక్కడ గెలిస్తే ఆ 15 ఎంపీ సీట్ల అటైనా ఇటైనా ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అంటే వీళ్ళు ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ కాదు కానీ ఏదైనా గవర్నమెంట్ ఫార్మేషన్కు ఏదైనా పాసిబిలిటీ ఉంటే వెసులుబాటు ఏమైనా ఉంటే మనకు కొంచెం యూజ్ అవుతాం వాళ్ళకు అంత మద్దతు ఇవ్వడంలో ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఇది ఒక పెరిఫరల్ పాత్రనే కానీ ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి అది అంటే ఏ ఎట్లా మే ఎన్నికల్లో రిజల్ట్స్ ఎలా వస్తాయనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కొంత మెజారిటీ వచ్చినట్టుగా బీజేపీ కొంత రావచ్చు వాళ్ళు కూడా అక్కడక్కడ గెలవచ్చు మూడవ ప్రత్యామ్నాయాలు రీజనల్ పార్టీస్ కలిసి ఇది ఒక రీజనల్ పార్టీ అన్ని రీజనల్ పార్టీని కూడగట్టుకొని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ను ఆ ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభమైంది ఆ ప్రయత్నంలో ఆయన భాగం కాదు ఇప్పుడు అన్ని పార్టీల దృష్టిలో ఆయన బీజేపీ అలైగానే ఉన్నాడు కానీ ఆయన స్వతంత్రంగా ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని చేసేటువంటి పాత్ర ఉందా లేదా అనేది అది మే ఎన్నికల తర్వాత తెలుస్తుంది కానీ మరి చంద్రబాబు ఈ బీజేపీతర పక్షాలంటూ తిరుగుతున్నాడు కదా మరి చంద్రబాబు ఏమైనా మూమెంట్ ముందుకుంటుందా చంద్రబాబుకు వేర్లేండి చంద్రబాబుకు ఉండేటువంటిది ఏమిటంటే అతను అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు కొంత మానిపులేటివ్ స్కిల్స్ కూడా ఆయనకు హైగా ఉన్నాయి కొంత క్రెడిబిలిటీ కూడా యాంటీ బీజేపీ స్టాండ్ ఆయన చాలా టఫ్గా తీసుకున్నాడు ఆ విషయంలో ఆయన మళ్ళీ బీజేపీతో కాంప్రమైజ్ చేసుకుంటాడని అనిపించడం లేదు బీజేపీ వాళ్ళు ఎక్కడో ఆయనను చాలా హెరాస్ చేయడమో చాలా ఇబ్బంది పెట్టడమో జరగడం వలన ఆయన ఇప్పుడు తిరుగుబాటుదారుగా ఉన్నాడు బీజేపీ మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక చంద్రబాబుకు ఉండేటువంటి ఫెసిలిటీ లేదా అతనికి ఉండేటువంటి వెసులుబాటు కేసీఆర్కు ఉంటుందని నేను అనుకోవడం లేదు అంటే ఈయన దేశ రాజకీయాల్లో ఎప్పుడు పాత్ర నిర్వహించలేదు అంతకుముందు మొదటిసారిగా నిర్వహించాలన్నప్పుడు దేశ రాజకీయాల్లో ఉండేటువంటి పోలరైజేషన్ ఆఫ్ ఫోర్సెస్లో ఇప్పుడు యాజ్ థింగ్స్ స్టాండ్ టుడే
ఆయన బీజేపీ అలాగనే అందరూ చూస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కేసీఆర్ గారు, నేను సక్సెస్ సాధిస్తాను. అంటే ఏమంటే హంగ్ పార్లమెంట్ వస్తే, హంగ్ పార్లమెంట్ అంటూ వస్తే తనకంటూ ఓ పాత్ర ఉంటుందని వాళ్ళ అంచనా ఏమిటంటే హంగ్ పార్లమెంటే రావచ్చని. ఓకే, కనుక హంగ్ పార్లమెంట్ అనేది ప్రీ కండిషన్. అలా వచ్చినప్పుడు తాము ఒక్కరు ఆ 15 ఎంపీలు వస్తాయని అనుకుంటున్నారు. అన్ని ఎంపీలు సీట్లు గెలుస్తారా లేదా మే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా, ఇదే మూడు ఉంటుందా తెలంగాణ ప్రజలకు అనేది అదొక ప్రశ్నార్థకమైన విషయమే. ఒకవేళ అలా గెలిచిన సందర్భంలో కూడా 15 ఎంపీలతో దేశ రాజకీయాన్ని పూర్తిగా మనం ప్రభావితం చేయడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే రెండు భిన్న ధృవాలుగా ఎమర్జయ్యి ఎవరు కూడా సంపూర్ణమైన మద్దతు లేకుండా ఇక గవర్నమెంట్ ఫార్మేషనే ఇబ్బంది అయినప్పుడు అప్పుడు 10-15 కూడా ఒక పాత్ర. కానీ అది ఎన్నో ఇతర అంశాల మీద ఆధారపడింది. కనుక మనం ఎంత కాన్ఫిడెంట్గా అనుకున్నా మనము మనం ఊహించిన రకంగా రాజకీయాలు పోకపోదు. కాంగ్రెస్కే మెజారిటీ రావచ్చు, కాంగ్రెస్కే స్పష్టమైన మెజారిటీ రావచ్చు, వచ్చినప్పుడు మనం చేయగలిగిన పాత్ర కూడా. అలా బీజేపీకి స్పష్టమైన పాత్ర వచ్చినా ఈయన పాత్ర ఏముండదు. ఇద్దరికే స్పష్టమైనది రానప్పుడు రీజనల్ పార్టీస్ ఇప్పుడు ఉన్న రీజనల్ పార్టీస్ ఆల్రెడీ ఒక దిశగా పోతున్నాయి. తాను ఇప్పుడు వెళ్ళి రీజనల్ పార్టీస్తో చేయడానికి నేను అనుకోవడం ఆయన ఇప్పుడు సిద్ధంగా లేడు, ఎందుకంటే బీజేపీతో కొంత సఖ్యతతో ఉండాలని అనుకుంటున్నాడు. కనుక నేను అనుకోవడం ఆయన పాత్ర అది పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ ఇంత విశ్వాసంగా నేను ఓ కీలకమైన పాత్ర నిర్వహిస్తాను ఆయన అనుకోవచ్చు, కానీ నిర్వహించడానికి దేశ పరిస్థితుల మీద ఆధారపడిగా తానా విశ్వాసం మీద కాదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.